ఖమ్మం ఇల్లందు మెయిన్ రోడ్డులో గల అక్రమ కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఖానాపురం ఓర చెరువుకు సంబంధించిన భూమిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆఫీస్ కమర్షియల్ షాపులు నిర్మించుకున్నాడు. వ్యాపారం ముసుగులో బీఆర్ఎస్ నేత ప్రభుత్వ భూమిని కాలువను కూడా వదలకుండా కట్టడాలను నిర్మించాడు. భూ అక్రమాలపై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అక్రమ కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏమంటున్నారు అధికారులు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఖమ్మం నగరంలో భూ ఆక్రమణకు సంబంధించి అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురైనో వాటన్నింటిని కూడా తిరిగి స్వాధీనపరుచుకునే క్రమంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఖమ్మం నగరంలో జరిగిన భూ దందాలు భూ ఆక్రమణకు తీవ్రంగా స్పందించారు. అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాలంలో ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. చెరువు సికం భూముల దగ్గర నుంచి డివిజన్లలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములు అనేక భూములు దురాక్రమణకు గురయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూముల ఆక్రమణ గురికి భూ ఆక్రమణ పెద్ద ఎత్తున పాల్పడ్డారు. అంతేకాకుండా 59 జీవులు కొన్ని భూములకు సంబంధించి వాటిని రెగ్యులర్ చేయించుకోవడం కూడా జరిగింది. అయితే దీనిపైన గతంలోనే స్థానికులు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేశారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా అనేక సార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం పరిణామాలు మారే పరిస్థితులు మారే దీనిపైన ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మొన్న ఎన్నికల్లో కూడా కనిపించింది. ఈ భూ ఆక్రమణకు సంబంధించి స్థానికులు కూడా పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యో వాటికి సంబంధించి కూడా స్వచ్ఛందంగా అధికారులు కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. లిఖిత పూర్వకంగా కూడా అధికార యంత్రాంగానికి ఈ ఆ ప్రభుత్వ భూములు ఎప్పటిప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ భూములను ఎవరెవరు ఏ విధంగా కబ్జా చేశారు ఏంటి అనేది దానిపైన కూడా స్వచ్ఛందంగా ఫిర్యాదు చేస్తుండడంతో అధికార యంత్రాంగం కూడా కదిలింది. ఎక్కడెక్కడైతే భూములు ఆక్రమణ గురే వాటన్నింటిని గుర్తించే ప్రక్రియను చేపట్టింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఖమ్మం నగరానికి సంబంధించిన బీఆర్ఎస్ పట్ల కమిటీ అధ్యక్షుడు ఆక్రమణలో ఉన్న భూములను కూడా అధికార యంత్రంగం జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి 59 జీవోలో రెగ్యులర్ చేసిన భూములు కూడా ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరిచి ఆ భూమిని ప్రభుత్వ యంత్రంగం స్వాధీనం చేసుకోవాల్సింది. ఇంకా అనేక భూములు అనేక ఫ్లాట్లుగా ఇళ్ల స్థలాలు ఉన్న నివేశ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రధాన రహదారి పక్కన ఉన్న భూములు కావచ్చు, అనేక భూములు ఆక్రమణలో ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఆక్రమణ చెరబడి విడిపించే క్రమంలో అధికార యంత్రాంగం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఇల్లందు క్రాస్ రోడ్డు సంబంధించి ఇల్లందు రోడ్లో ఆక్రమణకు గురైన భూములు కూడా ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకుంటుంది. ఖానాపురం చెరువు సికం భూములకు సంబంధితో పాటు ప్రధాన రహదారి పక్కన భూములు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆక్రమణ ఇచ్చి దానిలో అక్రమంగా నిర్మాణాలు కలతలు చేపట్టడం జరిగింది. వాటన్నిటి కూడా అధికార యంత్రాంగం కూల్చివేసింది. ఈ భూములు కాదు, ఇంకా అనేక భూములు పెద్ద ఎత్తున దురాక్రమణ గురయ్యి, వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన అధికారంతో చర్యలు చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.